పల్లె పల్లెకు రితేష్ రెడ్డి అనే కార్యక్రమము మొదలుపెట్టి ఈ రోజు 15 దినాలు అయింది. మొట్టమొదటి నుంచి కూడా నేను ఆయన వెంట ప్రతిరోజు పాదయాత్రలో పాల్గొంటున్నాను. మొట్టమొదట కలసపాడు మండలం పోయినాము. కలసపాడు మండలంలో విపరీతమైన స్పందన, గ్రామ గ్రామానికి రైతులైతేనేమి, ఎస్సీలైతేనేమి, ఎస్టీలైతేనేమి, బీసీలైతేనేమి, అన్ని వర్గాల నుంచి కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆయన స్వాగతం పలికినారు. అదేవిధంగా కాశీనాయన కూడా ఉన్నాము వెంటనే, కాశీనాయన కూడా అపూర్వమైన స్పందన వచ్చింది. మేము ఇంత స్పందన ఉందని మాకు తెలియదు, మాకు తెలియదు. తెలియకపోయినా మేము ఆ ప్రజల్లోకి పోయిన తర్వాత ఈ ఊరోళ్ళు చేస్తే ఆ ఊరోళ్ళు ఉందా మికట్టంగా ముందుకు రావడము, స్వాగతం పలకడము. అదేవిధంగా పౌర్మామలు కూడా విపరీతమైన స్పందన. పౌర్మామలు అయితే ఆ రోజు దాదాపుగా 5,000 మంది జనంతో పాదయాత్ర సాగింది. ఆ నుంచి పౌర్మాల మండలంలో పౌర్మాల టౌన్ దాటుకొని ఈదురుపల్లి మీదుగా టేకూరుపేట కృష్ణంపల్లి ఇట్లా ఈ రూట్లో వచ్చినప్పుడు కూడా పూర్మాల మండలం అంతా పూర్తిగా కూడా అపూర్వ ఘనస్వాగతం పలికినారు. అయిపించుకుని బీకోడూరు మండలం వచ్చినాము. బీకోడూరు మండలంలో కూడా బాగా స్పందన ఉంది. ఆ తర్వాత మళ్ళీ బద్వేలు మండలం ఎంటర్ అయినాము. బద్వేలు మండలంలో కూడా మాకు తెలియని స్పందన వస్తుంది. మాకు ఇంత ఉంటుందని మేము ఊహించుకోలే. ఒకరి చూసిన ఒకరు, ఒక ఊరిని చూసిన ఒకరు నికటంగా చూస్తున్నారు. ఈ ఊరు బాగుంది అనుకుంటే రేపు అవతల ఊర్లో బదులకి ఇంకొక విధంగా విపరీతమైన ప్రజాస్పందనతోనే మాకు తిరుగుతాండం అనేది కూడా మాకు తెలియకుండా జరిగిపోతుంది. 20 కిలోమీటర్లు కూడా రోజు పాదయాత్ర చేసిన రోజులు ఉన్నాయి. 20 కిలోమీటర్లు చేసినా కూడా నడుస్తూనే ఉంటారు, కానీ మాకెవరు ఎనికిపోయిన జనాలు ఎనికిపోయి మేము రాత్రికలే మన వాళ్ళు లేరు. కాబట్టి ఈరోజు మా ఊరు స్వగ్రామం కోనసంద్రం గ్రామ పంచాయతీలో పాదయాత్ర జరుగుతుంది. మా గ్రామంలో కూడా మేము రాత్రి నుంచి మా ఏరియా తిరుగుతున్నాం కాబట్టి మా కూడా అపూర్వ స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నారు మా గ్రామస్తులు. మా 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాలలో కూడా అందరూ ముందుకు వచ్చి రెడీగా ఉన్నారు. మమ్మల్ని ఎప్పుడు తొందరగా తీసుకురండి, తొందరగా తీసుకురండి అని ప్రజల్లో స్పందన ఎక్కువ ఉంది. మేము రోజుకు నిన్నటికి ఈ రోజు చూసుకుని నిన్నమేమో ఎక్కువేమనుకుంటే ఈరోజు ఇంకా ఎక్కువ మాకు తెలియదు. ఇంత మా ఊర్లో కూడా మనసులో ఇంత ఉందని ఒక్క పిలుపు రితేష్ రెడ్డి గారు వస్తున్నారు పాదయాత్ర అంటే. ఈరోజు మాగా లేపే వరినాట్లలో కూడా రితేష్ రెడ్డి గారు తిరిగినారు. ట్రాక్టర్తో సేద్యం చేసినారు, ఎద్దలతో సేద్యం చేసినారు, వాళ్ళతో పాటు నారు బీకినాడు, నాటినాడు. ఆయనకు ఉత్సాహంగా జనం తీసుకోవడము, వాళ్ళందరూ ఆడవాళ్ళతో కలిసి ఆయన పాల్గొన్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి మాకు ఇంకా ముందు మా ఈరోజు సాయంత్రం అటూరు మండలంలోకి చేరబోతున్నాము. అక్కడ కూడా స్వాగతం ఉంది కదా, దానికి అందరు జనాలు వచ్చినారు. ఇక్కడి నుంచి తీసుకోవాలని అందరు ఇక్కడే ఉన్నారు జనాలు కూడా మా ఊర్లోనే ఉన్నారు. మా సోదరి విజయమ్మ గారి నాయకత్వంలో ఆమె కుమారుడు రితేష్ రెడ్డి గారి నాయకత్వంలో బుజ్జారోచన గారికి పార్టీ ఇన్ఛార్జిగా ఈ బద్వేల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. తదుపరి క్యాండిడేట్గా కూడా ప్రకటించడం జరిగింది. ఆమె నాయకత్వంలో ఈ దఫా ఖచ్చితంగా బుజ్జారోచన గారిని గెలిపించి విజయటంక మోగిస్తామని, అత్యధిక మెజార్టీతో మేము గెలుస్తామని కూడా చెప్తున్నాము. కానీ 20 ఏళ్ళుగా ఎస్సీకి పోయింది కాన్స్టిట్యూన్సీ, ఆమెకు ఎటువంటి స్వలాభము లేకుండా ఆమె పార్టీని కనిపెట్టుకొని మా అందరికీ ప్రజలకు అండగా ఉండడము అది గొప్పగా ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చనీయాంశమైంది. ఎటువంటి పదవి ఆశించకండి, ఆమెకు ఇంతవరకు ఏమీ పదవి లేదు. ఆమె ఓడిపోయింది, ఆ తర్వాత 3 ఎస్సీ క్యాండిడేట్ ఓడిపోయినారు. ఓడిపోయినప్పుడు కాచుకొని అట్లే పార్టీని కాచుకొని అందరికీ జనాన్ని ఆమె పార్టీని నమ్ముకున్న వాళ్ళందరినీ కాచుకొని ఉండరు. కాబట్టి ఈరోజు ఆమెను నమ్మినారు జనాలు. నమ్మి ఎట్లయినా సరే ఈ తప్ప విజయమ్మ నాయకత్వంలో రోచన గారిని గెలిపించాలని, అట్లే రితేష్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిపించుకొని తీరుతాము. అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. మాకు ఈ ఏరియాలో ప్రధానమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. తెలుగుంగ కాలవ, బ్రహ్మంసాగర్ కుడి కాలవ అసంపూర్తిగా ఉంది. అయిన కాడి కూడా పిల్లకాలవ లేక అన్నీ ఉన్న అల్లు నోట్లో చిన్నట్టుగా నీళ్లు డ్యాంలో పెట్టుకొని కూడా రైతులకు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చేతగలేదు. ఎన్నో మాటలు మోసపూరిత మాటలు చెప్పినారు. అట్లే సీఎం గారు బద్వేలో బై ఎలక్షన్లో వచ్చి కొత్త చెరువుకు లిఫ్ట్ ఇస్తాము, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిస్తామని చెప్పేసి ప్రామిస్ చేసినారు. దానికి అధిగత లేదు. రోడ్లు ఇప్పుడు మా గవర్నమెంట్లో చేస్తే చివరిలో వస్తే ఈ గవర్నమెంట్ కూడా క్యాన్సిల్ చేస్తే ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం లేదు. ఇంత దననీయమైన పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలు బాగా తెలుసుకున్నారు. కాకపోతే రవిడి రాజ్యం ఇది, దోపిడీ రాజ్యము, దొంగల రాజ్యం అని జనంలో బాగా నాటుకుపోయింది. భూ కబ్జాలు, విపరీతమైన భూ కబ్జాలు, వాటి కోసమే బతుకుతున్నారు నాయకులు తప్ప ప్రజలకు సేవ చేసేదానికి నాయకులు వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళకు గవర్నమెంట్ వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే మా ప్రభుత్వం చెప్పినటువంటి హామీలన్నీ నెరవేరుస్తూ మా బద్వేలు తాలూకాలో బద్వేలో కూడా పేదల భూములు అన్యాకృతమైంది. అవన్నీ కూడా మేమందరం గట్టిగా నిలబడి ఎవరు వాళ్ళకి ఇప్పిస్తామని కూడా మా నాయకురాలు రోషన్ అందరూ కలిసి కూడా మేము పోరాడి ఎవరు వాళ్ళకి ఇప్పిస్తాము కూడా మేము మా హామీ ఇస్తున్నాము. మేము ఖచ్చితంగా గెలుస్తాము. మా వాళ్ళందరినీ నమ్ముకున్నందుకు